సీఎం రేవంత్ మంత్రి పొన్నంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ నుండి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరుగుతోందన్నారు. రోజు 90 లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి. మంత్రి అన్న కొడుకు అనూప్ ద్వారా వసూళ్లు జరుగుతున్నాయని, 90 లక్షల్లో మంత్రి పొన్నం వాటా 50 లక్షలని అన్నారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, తాము రెడ్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని అన్నారు కౌశిక్ రెడ్డి. ఈ స్కామ్ ఏంటంటే, ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీలో రామగుండం ఎన్టీపీసీలో డంప్ అయి ఉంటుంది. అది ఎక్కువ జమ కావడంతో యాష్ పాండ్లో దాన్ని ఫ్రీగా నేషనల్ హైవేస్కి కొట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవి కొడుతూ ఉన్నారు. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతున్నారు ఒక్క దాంట్లో. 30,000 × 300 వేస్తే 90 లక్షల రూపాయలు కొడుతూ ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవం నేను చెప్పింది. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేమో, మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లో అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి